బిగ్ బాస్ బానే ఉంది బ్రో, బానే జరుగుతుంది. గొడవలు అయితే వేరే వేరే లెవెల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక గొడవ మొన్న మొన్న మీరు బాగా గమనించినట్టు శోభా శెట్టిని ఆయన జిమ్ వేసుకుని బాడీ వేసుకుని ఉన్నారు చూడు. ఆయన ఓ ఏమి ఎగిరారండి నిజంగా. ఆ ఎగిరలకి నాకు వచ్చింది మరి, నేను మాత్రం బిగ్ బాస్లో అవసరం అంటే పెద్ద కథ తీసుకొని పట్టారు అని కొట్టింది. అంత కసి వచ్చింది ఎందుకు? సీరియల్ యాక్ట్ చేసినట్టు దీంట్లో కూడా యాక్ట్ చేయడం ఎందుకన్నా, నాకు అదే బెంట్లు ఎక్కిపోయింది. నిన్న నైట్ అయితే సీను జరిగింది పచ్చిమిరకాయల కోసం. అదే పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు కదా, ఆయన కోసం అడిగాడు. పల్లవి ప్రశాంత్ గారు బయట ఒకలా చేశారు, లోపల ఒకలా చేశారు. నేను ఫ్యానే, ఒక విధంగా నేను కూడా ఫ్యానే పల్లవి. ఎందుకంటే అంత మట్టిలో నుంచి వచ్చింది మాన్యం, అంత పైకి వెళ్ళిందంటే నాకు కూడా కొద్దిగా ఇష్టమే ఆయన అంటే. కానీ ఆ మట్టిలో వచ్చిన మాన్యం దాన్ని కాపాడుకొని రావడం మానేసి రితికాతోటి పులిహోర బాగా కలపడం ఈ చేయడం అది మరీ యాక్టింగ్ చేస్తుంది. ఎందుకనుకున్నాం పులిహోర కలపడంలో అది ఒక టేస్ట్గా వేస్తుంది. ఎందుకనుకున్నాం ఏ మనం అంటే నేను ఒకళ్ళని ఉద్దేశించి కావట్లేదు, నేను కూడా నలిపే నలుపుగా ఉన్నాడు కదా, నేను తెల్లగా ఉన్నాను, ఒక హీరోయిన్లాగా ఉన్నాను. ఇద్దరం మేము కలిస్తే లవ్ సీన్లు బాగా కలిస్తే వరుస చేష్టలోకి వెళ్తాయి, అలాగే కొన్ని కొన్ని సీన్లు కలుస్తాయి అనేసి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుంది ఓటింగ్ కోసం. నాగార్జున గారు ఎంత ఎంత డామినీ దింగినా సరే దాంట్లో అర్థమైపోద్ది కదన్నా, అర్థమైందా? అందువల్ల నేను నైట్ పచ్చిమిరకాయలు తెచ్చాను కదా, నువ్వు ఏం చేసావు అనేప్పటికీ పచ్చిమిరకాయలు తెచ్చారు జాగ్రత్తగా. ఒక పొలం పండించి నువ్వే ఒక పచ్చిమిరకాయలు కాపాడలేవా?